రైలు నిలుపుదల కోసం నందలూరులో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష మూడో రోజుకు చేరుకుంది. ఈ దీక్షలో కూర్చున్న డాక్టర్ రామ్ప్రసాద్ ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వీరికి పలు స్వచ్ఛంద సంఘాల వారు కలిసి తమ సంఘీభావం తెలిపారు. లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చేంత వరకు దీక్ష విరమించేది లేదని నిరసనకారులు స్పష్టం చేశారు. నేను తీసుకొస్తానండి మేడం, మీరు కంగారు పడకండి, నేను తీసుకొస్తాను. ఏం లేదు, నేను తీసుకొస్తానండి మేడం, మీరే కంగారు పడకండి. మేడం మీరు ప్రశాంతండి, మీరు తీసుకొస్తాను మేడం. లేదు మేడం, నేను తీసుకొస్తాను, నేను నేను తీసుకొస్తాను. ప్రజలు కావాల్సి వస్తే నా ప్లేట్ ఎక్కించిన తర్వాత మళ్ళీ కావాల్సి వస్తే తీసుకొచ్చి ఈరోజు తీసుకొస్తాను. ఇబ్బంది ఉండదు, నేను తీసుకొస్తాను మేడం, నాకు కూడా తీసుకొస్తాను. థ్యాంక్ యూ మేడం, నమస్కారం. ఏం లేదు మేడం, మనం ఏదో ఎందుకు చూపించుకునే అంత అవసరం లేదు. మనం చేసేది ప్రత్యేక 100% కరెక్ట్. 100% కరెక్ట్. పట్టుకోండి, పట్టుకో, ఆ పక్కకి పట్టుకో. బ్రహ్మాండం ఇది చేసేదానికి విధి విధానాల్లో పట్టుకోవాలి. ఏదైనా సౌండ్ లైటింగ్ పెంచిన సిఐ ఫోన్ చేసినాడు కదా, అన్ని కూడా దాంట్లో మాట్లాడుతున్నారు. శుగర్ బాబు కేంద్ర రైల్వే శాఖ అధికారులకు నమస్కారం. గత 2 రోజులుగా రైల్వే స్టాపింగ్ కొరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు, పీఆర్పీ నాయకులు అందరం కలిసికట్టుగా గత 2 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆ దీక్షలో చేస్తున్నటువంటి డాక్టర్ రామ్ప్రసాద్ సార్ గారికి ఈరోజు పల్స్ బీపీ షుగర్ డౌన్ కావడంతో పోలీసులు బలవంతంగా హాస్పిటల్కు తీసుకురావడం జరిగింది. మిగతా 4 కూడా ఒక ఇద్దరిలో చాలా దుర్పరిస్థితిగా ఉంది. తొందరగా రైల్వే అధికారులు స్పందించి స్టాపింగ్ ప్రకటన మీకు ఇచ్చాము అని ఒక రిప్యూటేషన్ ఒక ఇచ్చి వాళ్ళను దీక్షలోంచి లేపాలి. లేని పక్షంలో అక్కడ ఏదైనా ప్రజలకు అక్కడ చేస్తున్నటువంటి నాయకులకు ఏ ఒక్కరికైనా కూడా ఏదైనా జరగడానికి జరిగితే మా నందలూరు మండలం ప్రజలు దాదాపు 50,000 మంది ప్రజలు అందరూ కలిసికట్టుగా రైలు రోడ్డుపైకి వచ్చే పరిస్థితి ఉంది. తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజంగా దయచేసి రైల్వే అధికారులు వెంటనే స్పందించి రైల్వే స్టాపింగ్ ప్రకటన చేసి మీకు ఇస్తాం, మీకు రైలు నిలబెడతాం అని ప్రకటన చేసి వాళ్ళను హామీ ఇచ్చి వాళ్ళను దీక్షలోంచి విరమింప చేయాలని మనస్ఫూర్తిగా అధికారం కోరు.